సోము వీర్రాజు సరే ఆయన తెలుగుదేశం ఆయన వచ్చినప్పటి నుండి టార్గెట్ చేస్తూనే ఉంది. వాస్తవంగా మొన్నటిదాకా బీజేపీ జాతీయ నాయకత్వంతో స్నేహం కోసం ప్రయత్నించింది. సేమ్ టైం కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నంత వరకు కూడా సరే ఆయన మీదకి తెలుగుదేశం అయితే పోలేదు. ఈయన కూడా తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ అవుతున్నారని వైసీపీ విమర్శించినా కూడా తెలుగుదేశంతో అతిగా పోలేదు. బట్ వైసీపీకి అనుకూలంగా లేరు కాబట్టి తెలుగుదేశానికి అనుకూలం అన్నటువంటి ముద్ర వేసే ప్రయత్నం అయితే జరిగింది. సరే అది పక్కన పెడదాం, ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వాలా లేదా వీళ్ళు ఇష్టమా కాదా అన్నట్టు. కాబట్టి సోమవీర్రాజు ఛార్జ్ తీసుకోగానే వాస్తవంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి బీజేపీ వర్గంతో పాటుగా వైసీపీ వర్గం కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఏంటంటే ఆయన మొండోడు, వీళ్ళతో అందులో మొదటి నుంచి కూడా టీడీపీతో అలయన్స్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి గతంలో 98 నుంచి కూడా. బట్ ఆయన్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. అట్లా ఇంకొకటి ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగుదేశం మిత్రులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల నుండి ఈయన పార్టీని యువతలకు తీసుకొస్తారన్నటువంటిది ఒక నమ్మకం ఉండేది. దానికి అనుగుణంగానే ఆయన రాగానే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అమరావతి విషయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇవన్నీ కూడా స్ట్రైట్గా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అది పార్టీకి లాభమా నష్టమా అనేటువంటిది భవిష్యత్ తెలుస్తుంది. ఇక్కడ అంటి ముట్టనట్టు మాట్లాడితే కుదరదు, స్ట్రైట్గా మాట్లాడితేనే వర్కౌట్ అవుతుంది. నచ్చేవాళ్ళు అంగీకరిస్తారు, నచ్చనోళ్ళు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా మాట్లాడినంత మాత్రం ఓట్లేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఆయన ఇప్పుడు తాజాగా తేల్చి చెప్పేసినటువంటి మరొక అంశం అమరావతి మీరు ఎట్లయితే చెప్పుకొచ్చారో అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయదు. ఇది ఆయన స్టేట్మెంట్. ఎప్పటికీ అంటే ఆయన శాశ్వత అధ్యక్షుడైతే కాదు, కానీ పార్టీ అధిష్టానం స్టాండే ఆయన చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఇంతకుముందు సునీల్ దియోదర్ కూడా అదే చెప్పుకొచ్చారు, అలాగే జీవీఎల్ నరసింహారావు కూడా అదే చెప్పుకొచ్చారు. వాళ్ళందరినీ వైసీపీ అంటూ ముద్రలేసే ప్రయత్నం ఈ టీడీపీ చేసింది. టీడీపీకి ఏం సంబంధం భారతీయ జనతా పార్టీ స్టాండ్కి సంబంధించి? సరే కింద స్థాయిలో ఉన్నటువంటి నేతలు లేకపోతే కనుక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి నేతలు వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వెళ్ళడం. ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని మన సుజనా చౌదరి చెప్తే సోమవీర్రాజు ఎలా అయితే స్ట్రైట్గా తోసిపుచ్చారో ఇప్పుడు అదే తరహా వ్యవహారం అయితే నడుస్తూ ఉంది. ఈ దశలో జరుగుతున్నటువంటి పరిణామమే కీలకమైనటువంటి అంశం. తాజాగా పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకునేటువంటిది లేదు అని తేల్చి చెప్పడం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ అంశం. అయితే ఇక్కడ ఆ తర్వాతనే ఈ స్వరం కూడా మారిందా, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వరుసబెట్టి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం అనేటువంటిది అందుకోసమే ప్రారంభమైందా అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.